ఏర్పాటు ఇలా కార్మికుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య అతిథిగా ఉప్పల్లి నియోజకవర్గా అభ్యర్థి బిఎల్ఆర్ గారు, ఇన్ఛార్జ్ సుధీరెడ్డి గారు, వివిధ రంగాల అధ్యక్ష కార్యదర్శులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ కార్మిక ముఖ్య ఉద్దేశం ఇలా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి, ప్రతి పేద ఇంటికి, అన్ని కార్మిక వర్గాలకు మేలు చేసే విధంగా ఆయన సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారు కాబట్టి దానికి కృతజ్ఞతగా ఇలా బిఎల్ఆర్ గారికి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ ద్వారా ప్రతి ఇంటింటికి, ప్రతి గడప గడపకు కేసీఆర్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇప్పుడు ప్రవేశపెట్టాలని చెప్పిన కూడా కేసీఆర్ బీమా, మన పేద కుటుంబాలకు బీమా అనే కార్యక్రమం ఏదైతే ఉందో దానికి పూర్తి కార్మిక లోకం హర్షిస్తూ ఉన్నది. దానికి అనుగుణంగా రేపు రాబోయే రోజుల్లో అందరి కార్మికులకు కూడా ఏదైనా అశుభం జరిగినట్టయితే కేసీఆర్ అండగా నిలబడే ప్రయత్నం కేసీఆర్ చేశారు. ఆ యొక్క కార్యక్రమానికి మా కార్మికుల పక్షాన కృతజ్ఞత అభినందనలు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏ విషయమైనా సరే కార్మిక లోకం మొత్తం కేసీఆర్ మద్దతుగా, కేసీఆర్ నియమించిన అభ్యర్థుల గెలుపు కొరకు మా వంతు ప్రయత్నాలు చేస్తామని చెప్తా ఉన్నాం. ఈ గెలిచిన తర్వాత మాకు ఏమైనా సమస్యలు ఉంటే కేసీఆర్ గారి మీద, కేసీఆర్ ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసం మాకు ఉన్నది. ఇలా కేసీఆర్ గారు రేపు రాబోయే రోజుల్లో మా ఏమైనా సమస్యలు ఉంటే కూడా తీరుస్తారనే నమ్మకం మాకు ఉంది కాబట్టి గత 10 సంవత్సరాల పాలనలో ఆయన మేము చూస్తున్నాం కాబట్టి రేపు రాబోయే రోజుల్లో కూడా పక్కా మూడవసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉండి మా యొక్క ఇంతవరకు అన్ని రంగాల ప్రజలను కూడా కాపాడుకుంటూ వచ్చిన మహాత్మ వ్యక్తి, ఆ వ్యక్తి మూడవసారి ముఖ్యమంత్రి అయి ఇంకేమైనా మిగిలిపోయిన సమస్యలను కూడా పరిష్కరిస్తారని చెప్పి మేము ప్రతి ఆశయంతో ఉన్నాం. దానికి ఉన్నాగానే మేము పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీ.